नमस्कार एसएलटी न्यूज के स्वागत प्रधान अंश श्रीनगर श्री अम्मा दुर्गम्मा विजय शक्ति पीठम राष्ट्र सिविल सप्लाई चेयरमैन तोट सुधीर नाई ब्राह्मण अभिवृद्धि की कृषि नाई ब्राह्मण सेवा संघम जिला अध्यक्ष किंतारी सत्यनारायण ఖాతాదారుల నమ్మకమే మా అభివృద్ధి మేనేజింగ్ డైరెక్టర్ నల్లల తుషార ది క్రేక్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ కాకినాడ వారు 150 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు చర్చ్ అధ్యక్షులు డానియల్ దినకర్ జాసస్ మాట్లాడుతూ 150 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా యవనస్తుల కూడిక బాధ్యపత్రలు స్త్రీలకు ప్రత్యేక ప్రార్థనలు మరియు ఈ నెల 12వ తేదీన వార్షికోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సంఘం సభ్యులు నిర్వాహకులు ప్రజలు పాల్గొన్నారు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ యొక్క మా ఈ సంఘము 150 సంవత్సరాల జరిగిన సందర్భంగా कार्यक्रम पद पदको पन्न तारीख मैं एर्पड़ी संघ 1874 संवत्सर में थॉमस गैब्रियल गार द्वारा स्थापित तदपरी संघम को 1935 क्रेक दर गार भारत देश में सेव निमित आये पेर की संघा मार्च जी आये पेरन संघम क्रेक मेमोरियल बैप्टिस्ट संघ का पेरपरचु ఈ దినమకి 150 సంవత్సరాలు గడిచిన కారణంగా ఈ యొక్క పండుగలు మేము జరుపుకుంటున్నాం ఈ యొక్క 3 దినముల పండుగలు కూడా మేము బాప్టిస్ట్ సంఘ పెద్దలను పాస్టర్స్ ని అదే విధంగా సంఘస్థులందరినీ కూడా మీకు అందరూ కూడా దీంట్లో పాల్గొని జయప్రదం చేసినందుకై అందరికీ ప్రభునామన మరొకసారి వందనం తెలుపుతున్నాం కాకినాడ సంతసేరు సెంటర్ వద్ద శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో శనివారం కలశ పూజ నిర్వహించడం జరుగుతుందని 29వ డివిజన్ ఇన్చార్జ్ అమలకంటి బలరాం శంకర సురేష్ పేర్కొన్నారు శుక్రవారం కాకినాడలో అమ్మవారి ఆలయంలో చండయాగంని టీడీపీ నాయకులు శ్రీనివాస దంపతులు పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దసరా ఆఖరి రోజున కలశాల పూజ నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రవి గదుల సాయిబాబా రెడ్డిం సత్యబాబు కుమారస్వామి బంగార సత్యబాబు ఈవో సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు స్మార్ట్ సిటీ ప్రదాతైన శ్రీ హనుమాన్ వంటలేశ్వర గారు కొండబాబు రాజేశ్వరి సార్ శరన్నవరాత్రి ఉత్సవాలు ఇంగరంగ వైభవంలో జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులైనటువంటి టీడీపీ జనసేన బీజేపీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఈ యొక్క మహా యాగం కింద జరుగుతుంది అంతా కూడా కదా ప్రతి ఒక్క ప్రజలు కూడా వచ్చి వాళ్ళకి దర్శనాలు చేసుకుంటున్నారు తీర్థ ప్రసాదాలే కాదు సాంస్కృతిక కార్యక్రమాలే కాదు అన్నీ కూడా చాలా వైభవంగా చేస్తున్నాము మాకు అమ్మ దైవం ఉంటే అన్ని ఉన్నట్లు అన్న సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను కాకినాడ సినిమా రోడ్డు సంత చెరువు సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈ దసరా నవరాత్రి ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి ఇందులో భాగంగా స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే అయినటువంటి వనమాడి కొండబాబు గారు అలాగే ఆలయ చైర్మన్ మల్లిక్ మరియు కాకినాడ సిటీ వైస్ సిటీ ప్రెసిడెంట్ జనసేన పార్టీ సిటీ ప్రెసిడెంట్ తోట సుధీర్ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ప్రతిరోజు నిత్యం నవనాచన అమ్మవారి పూజా కార్యక్రమంలో భాగంగా నవనాచన మరియు డైలీ చండీ హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది అనేక సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం ఉదయం కూడా నిర్వహించడం జరుగుతుంది లలిత సహస్రనామ పారాయణాలు కూడా నిర్వహించడం జరుగుతుంది గానా భజనాలు కూడా నిర్వహించడం జరుగుతుంది అమ్మవారి భజన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అత్యంత వైభవంగా ఈరోజు ఈనాడు కాకినాడలో అత్యంత అద్భుతంగా శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఈరోజు అంతా అద్భుతంగా ఈ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా రేపు ఆఖరి రోజు కలశ పూజ మహా ఉత్సవాన్ని కూడా ఊరేగింపు చేసి మరి అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది ఈ కలశ పూజ కార్యక్రమంలో కాకినాడలో ఎక్కడా జరగని విధంగా ఈ కాకినాడ సినిమా రోడ్లో వేయించేసి ఉన్న అమ్మవారి ఆలయంలోనే జరుగుతుంది సందచేరు ఆలయం వద్ద ఎంతో అద్భుతంగా ఇక్కడ భక్తులు దాగిడి ఉంటుంది ఈ దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా చేయడానికి ఇక్కడ ఎన్డీఏ కూటమి యొక్క సభ్యులు మరియు నాయకులు అందరూ కూడా ఈ ఆలయానికి మాకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం భక్తులు ప్రతి ఒక్కరూ కూడా విజయదశమి రోజు వచ్చి మా అమ్మవారిని భక్తితో పూజించవలసిందిగా కోరుతున్నాం అమ్మవారిని పూజిస్తే ఎంతో మంచి జరుగుతుందని మా అభిప్రాయం కాకినాడ శ్రీనగర్లో శ్రీ అమ్మా దుర్గమ్మ విజయలక్ష్మి పీఠంలో దసరా నవరాత్రుల సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు
కాకినాడ శ్రీనగర్ లో శ్రీ అమ్మా దుర్గమ్మ విజయశక్తి పీఠంలో దసరా నవరాత్రుల సందర్భంగా భారీ అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది దసరా నవరాత్రులు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది కూడా 8వ రోజున అమ్మవారికి పూజ నిర్వహించి భవానీ భక్తులకు స్థానికులకు భారీ అన్నదానం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తోట కుమార్, శివాజీ శంకర్, సురేష్ వరప్రసాద్, మహేష్ భగవాన్, సునీత, బీజేపీ నాయకులు పొట్ట వీరప్రసాద్, గాంధీ తదితరులు పాల్గొన్నారు. పురస్కరించుకొని 8వ రోజు అమ్మవారి యొక్క పూజలు చేస్తూ ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ వార్డులో సురేష్ భవానీ గారు, అమ్మ విజయదుర్గ శక్తిపీఠం వారు ఆధ్వర్యంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అత్యంత వైభవంగా ఈ 8 రోజులు కూడా వాళ్ళు చాలా బాగా ఈ యొక్క అమ్మవారి యొక్క పూజలు నిర్వహించడం జరిగింది. రేపు 9వ రోజు ఆఖరి రోజు దాన్ని పురస్కరించుకొని ఇక్కడ వీళ్ళు ఈ రోజున భవానీలకు స్వాములకు ఇచ్చి ఉండేటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాదాలు అమ్మవారి యొక్క దగ్గర పెట్టి అన్నప్రసాదాలు పెడతాం జరుగుతుంది. ఇవి అమ్మవారంటే చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి దైవం. అమ్మ దైవం ఉంటే అన్నీ ఉన్నట్టే. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి 45వ వార్డులో ప్రజలకు, ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న వారందరికీ, కమిటీ సభ్యులకు మరియు ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలకు, పాత్రికేయులకు అందరికీ కూడా ఆ అమ్మ దయ చూపించి ఆ అమ్మ నీడలో మనందరం ఇంకా అంచెంచెలుగా ఆయురారోగ్యాలతో పైకెళ్ళాలని ఆ అమ్మకి నేను నమస్కారం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మన కాకినాడ మహానగరంలో శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఎంతో అత్యంత వైభవంగా శ్రీ అమ్మ దుర్గమ్మ విజయపీఠం వారి ఆధ్వర్యంలో శరణ్ నవరాత్రి ఉత్సవాలు బాగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉదయం సాయంత్రం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, కుంకుమార్చనలు జరిగినాయి. ఈ రోజున గొప్ప అన్న సమాధాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ మన ఆశ్రమం నుండి కూడా మన సత్యమౌళిక గారు, శ్రీమతి జే సత్యమౌళిక గారు వచ్చి ఆధ్యాత్మిక ప్రవచనం గావించారు. ఇలాగే మన సురేష్ దంపతులు యొక్క ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే పనీందర్ గారు కూడా, యోగి గారు పనీందర్ గారు కూడా విద్యాస్థాయి 9 రోజుల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేశారు. వారందరికీ కూడా పీఠం తరఫున, మన కాకినాడ మహానగరం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ పేరు చెప్పండి. ఓకే సార్. శ్రీ అమ్మ దుర్గమ్మ విజయ శక్తి పీఠం 7వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు మరి దేవీ నవరాత్రులు 8వ రోజు. ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా ఇక్కడ భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరి అన్నదానం భక్తులందరూ వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి మరి అమ్మవారు ఆశీస్సులు పొందుతున్నారు. అలాగే 7 సంవత్సరాల బట్టి కూడా అమ్మ దుర్గమ్మ పీఠం తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఎంతోమందికి అమ్మవారు సపోర్ట్ ఉంటుంది. ప్రత్యేకించి కాకినాడ బాగోవాలి, వార్డు బాగోవాలి, రాష్ట్రం బాగోవాలి, ప్రజలందరూ బాగోవాలని అమ్మవారి యొక్క సంకల్పం తీసుకుండి ప్రజలందరూ కూడా పాడి పంటలతో అభివృద్ధి అవి ఆరోగ్యాలతో ఉండాలని పీఠం తరపున మరి రేపు 9వ రోజు రేపు ప్రత్యేకత పూజలతో మరి విజయదశమి శుభాకాంక్షలు ప్రతి భక్తులకి, అందరికీ అక్క చెల్లెమ్మలకి అందరికీ కూడా ప్రత్యేకించి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరినీ అమ్మవారు దీవించి ఆశీర్వదించి మరి అందరూ కూడా ఆవిడ ఆశీర్వాదాలు ఉంటాయని శ్రీ అమ్మ విజయదుర్గ శక్తి పీఠం తరపున అమ్మవారిని కోరటం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఎంతో కాకినాడ పీఠ అధిపతులు చాలామంది వచ్చి ఉన్నారు. అలాగే మరి తోట సుధీర్ గారు వచ్చి ఉన్నారు, గణేష్ సత్యనారాయణ గారు అందరూ కూడా వచ్చి ఉన్నారు. మరి భక్తులందరూ కూడా ఎంతో సంతోషంతో సరదాగా ఆవిడ పూజా కార్యక్రమాలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు నిర్వహించి మరి ప్రత్యేకించి పూజ చేశారు. దీనికి అందరూ కూడా సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని మనం చేసుకుంటాం. నాయి బ్రాహ్మణ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతోందని నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు కింతాడి సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ నాయి బ్రాహ్మణ సేవా సంఘం బిల్డింగ్ నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు కింతాడి సత్యనారాయణ, కాకినాడ నగర అధ్యక్షులు వీపాడ శ్రీనివాసరావు, నూతన సెక్రటరీ తనవరపు సాయి పేర్కొన్నారు.
శుక్రవారం కాకినాడ సూర్యనారాయణపురం మల్లికార్జున వీధిలో ఉన్న కాకినాడ నాయుడు బ్రాహ్మణ సేవా సంఘ బిల్డింగ్ లో ఇటీవల నూతన అధ్యక్షులు ఎన్నికైన శ్రీనివాసరావు సెక్రటరీ సాయి ట్రెజరర్ కె శ్రీనివాసరావులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాయుడు బ్రాహ్మణ సమస్యలపై నిరంతరం పోరాటం చేయడం జరుగుతుందన్నారు. కార్పొరేట్ సంస్థల సెల్లుల వల్ల నాయుడు బ్రాహ్మణులకు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని వారు పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థల సెల్లులపై ఆంక్షలు విధించాలని వారు డిమాండ్ చేశారు. నాయుడు బ్రాహ్మణ ఒత్తిడి చేసుకున్న వారికి ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారు పేర్కొన్నారు. అధ్యక్షులుగా తనను ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన అభినందనలు వారు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ జిల్లా అధ్యక్షుడు పి అప్పారావు, మాజీ నగరాధ్యక్షుడు బి వీరబాబు, టి అప్పారావు, ఎస్ రామారావు, యు గోపికృష్ణ, టి వాసు, పి చంద్రరావు, ఏ భద్రం, కె అప్పారావు, కె శ్రీనివాస్, టి శ్రీనివాసరావు, జి గోపి తదితరులు పాల్గొన్నారు. మొన్న 24 తారీఖున జరిగినటువంటి ఎన్నికల్లో నాకు మా నాయ బ్రాహ్మణ కులస్థులు సంఘీయులందరూ కూడా నాకు ఎంతో ఘన విజయాన్ని సాధించి పెట్టారు. మరి వాళ్ళందరికీ కూడా ఈ మీడియా ముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే భవిష్యత్తులో ఆ సంఘం పొలం అన్ని రకాలుగా అభివృద్ధి చెందే విధంగా నేను ప్రణాళిక చేసుకుంటాను. అలాగే రేపు నేను హామీలిచ్చాను, కారు హామీలిచ్చాను, ఆ ఆరామీలు కూడా సక్రమంగా నిర్వర్తించుకుంటాను. అలాగే మా సంఘం బిల్డింగ్ వర్క్ కొంచెం పెండింగ్లో ఆగిపోయింది, ఆ వర్క్ని కూడా నేను మిగతా పెద్దలు అందరూ సహాయ సహకారంతో నేను సంఘం బిల్డింగ్ వర్క్ కూడా నిర్మాణం పూర్తి చేస్తానని మీ మీడియా కూడా సభ అందరికీ తెలియజేసుకుంటూ జై నాయ బ్రాహ్మణ. ఖాతాదారుల నమ్మకాన్ని బొమ్మ చేయమని, వారి కోరిన విధంగానే నిలుపుదామని పరమేశ్వర హోమ్స్ వారి ఐరన్స్ హోమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ నల్లల తుషార పేర్కొన్నారు. ఈ సందర్భంగా తుషార మాట్లాడుతూ తమ వద్ద కొనుగోలు చేసిన వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో బ్యాంకు ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించామని, అందువల్ల తమతో ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. 100% ఖాతాదారులకు ఇచ్చిన మాట నిలుపుకున్నామని, మా నమ్మకానికి వారు తోడయ్యారని వారు తెలిపారు. ముందుగా 9 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలనుకున్న 6 నెలల్లోనే దాన్ని పూర్తి చేసి ఖాతాదారుల నమ్మకాన్ని నిలుపుకున్నామని తుషార తెలిపారు. దాన్ని కొనుగోలు చేసి తమను ఆశీర్వదించాలని వారు కోరారు. ఈ సభలో డైరెక్టర్లకి లక్ష్మీనారాయణ, జి సత్యనారాయణ, ఎం సురేష్, ఎం శ్రీనివాస్, వామనరావు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఓకే, నా పేరు డాక్టర్ తుషార అండి, ఐరిష్ హోమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండి. సో మేము ఇప్పుడు పరమేశ్వర హోమ్స్ అని పనస్పాడులో ఒక ప్రాజెక్ట్ చేశామండి. అది ఒక 6 ఏకర్స్ ప్రాజెక్ట్ అనమాట. ఓకే, దాంట్లో ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ కట్టేసి ఇస్తున్నామండి కస్టమర్ కి. సో ఈ రోజు మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకునేది ఏంటంటే మా పరమేశ్వర హోమ్స్ యొక్క సక్సెస్ అనేది మేము ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. యాక్చువల్గా ప్రాజెక్ట్ వచ్చేసరికి మార్చ్2 తారీఖున కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ అయిందండి. సో మేము ఎల్పీకి అప్లై చేసుకుని ఎల్పీ వచ్చి నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మార్టిగేజ్ కూడా మార్చ్6 తారీఖుకే రిలీజ్ అయిందండి. ఆ తర్వాత అంటే మార్టిగేజ్ రిలీజ్ చేయాలి అని అంటే కస్టమర్కి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంటే గానీ మార్టిగేజ్ కూడా మాకు రిలీజ్ చేయదండి. సో మార్చ్6 తారీఖుతో కూడా నుంచి మా మార్టిగేజ్ రిలీజ్ అయిన డాక్యుమెంట్ కూడా వచ్చిన తర్వాత మాత్రమే మేము కన్స్ట్రక్షన్ యాక్టివిటీని ప్రమోట్ చేయడం అనేది జరిగింది సార్. సో ఈ రోజుతో మేము ఏంటంటే లైక్ చాలా అద్భుతంగా మా టీం అందరి సపోర్టు అండ్ అందరికన్నా మించి ఏంటంటే కస్టమర్ మాకు ఇచ్చిన సపోర్ట్తో ఎంతో అద్భుతంగా ఈరోజు కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మీ ముందే ఇందాక బ్యాంకు వారు ఉన్నారండి. సో బ్యాంకు వారు కూడా మా వాళ్ళందరికీ చెప్పిన విషయం ఏంటంటే లైక్ ఎవరైనా ఏ బిల్డర్ అయినా కంపెనీకే అమౌంట్స్ అనేది అంతా స్టేజెస్ వైజ్ కన్స్ట్రక్షన్ చేస్తారు కాబట్టి డిస్బర్స్మెంట్ అంతా కంపెనీకి చేయించుకుంటారండి. బట్ మేము తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటంటే మా పట్ల, మా వల్ల, మేము చేసిన పని వల్ల, మా టీం వాళ్ళు ఎవరైనా తెలిసి తెలియకుండా ఒక పొరపాటు చేసినా అది కస్టమర్కి ఏ రకంగానే ఇంపాక్ట్ చూపించకూడదనే ఉద్దేశంతో తీసుకునే ప్రతి ఫండ్స్ బ్యాంక్ డైరెక్ట్గా కస్టమర్కి మాత్రమే డిస్పోజ్ చేసిందండి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటే మేము స్లాబ్ వేసాము అని చూసుకుని వారు సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే కస్టమర్ అతని చేతుల మీద అతను స్వయంగా తీసుకొచ్చి మాకు చెక్ ఇచ్చారు సార్. సో ఇంత జెన్యున్గా ఎంత కన్స్ట్రక్షన్ లెవెల్స్లో ఇంకా అసలు ఎక్కడ చిన్న డైవర్షన్స్ కానీ డీవియేషన్స్ కానీ లేకుండా కస్టమర్కి 9 నెలలని చెప్పి 6 నెలకే ఈరోజు గృహప్రవేశానికి రెడీ చేసి ఇచ్చాము సార్. అత్యుత్తమ అంటే లైక్ అల్టిమేట్ క్వాలిటీతో కూడా క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేశామండి. అండ్ మీ మమ్మీని ఇళ్ళు కూడా ఏంటంటే 60 లక్షలకే ఇండిపెండెంట్ హౌస్ ఇచ్చాము అండ్ 85 లక్షలకే డూప్లెక్స్ వల్ల ఇచ్చాము సార్. సో ఆ ప్రాజెక్ట్ యొక్క క్లోజింగ్ సెరమనీ అండి ఈరోజు. సో దాన్ని సక్సెస్ ని మేము సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ రోజు ఇక్కడ ఈవెంట్ చేసుకుంటున్నాం అన్నమాట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నగర్ లో శ్రీ అమ్మ దుర్గమ్మ విజయ శక్తి పీఠం రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ నాయి బ్రాహ్మణ అభివృద్ధికి కృషి నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు కింతారి సత్యనారాయణ ఖాతాదారుల నమ్మకమే మా అభివృద్ధి మేనేజింగ్ డైరెక్టర్ నల్లల తుషార ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం